ప్రభు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ఆరవ ఆదివారము ప్రభువు ఏ నరుని పాపము చేయమని ఆజ్ఞాపింపడు మొదటి పఠనము శీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము పదహైదవ అధ్యాయము పదహైదవ వచనము నుండి వచనం వరకు మొదటి పఠనము శీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము పదహైదవ అధ్యాయము పదహైదవ వచనము నుండి వచనం వరకు నీవు ఆజ్ఞలు ఆయనను కోరుకుందువలెను లేదు నిర్ణయించునది నీవే ప్రభువు నిప్పును నీళ్లను కూడా నీ ముందు ఉంచెను చేయి చాచి వాణిలో నీకిష్టము వచ్చినది తీసుకొనుము మృత్యువు జీవము కూడా నరుని ముందట నున్నవి అతడు తాను కోరుకొని తీసుకొనవచ్చును ప్రభువు విజ్ఞానము అనంతమైనది ఆయన మహాశక్తిమంతుడు సర్వమును పరిశీలించువాడు అతడు నరును చేయు ప్రతి కార్యమును గమనించును తన పట్ల భయభక్తులు చూపు వారిని కాపాడును ప్రభువు ఏ నరుని పాపము చేయమని ఆజ్ఞా పింపడు ఎవరికిని చెడు చేయుటకు అనుమతినియ్యడు ఇది ప్రభువక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు లోక సృష్టికి పూర్వమే జ్ఞానమును దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను రెండవ పఠనము కుణిత చిన్నప్ప గారు కొరెంతియలకు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదవ వచనం వరకు రెండవ పఠనము కుణిత చిన్నప్ప గారు కొరెంతియలకు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదవ వచనం వరకు సోదరులారా పరిపక్వత నొందిన వారితో నేను జ్ఞానముతో మాట్లాడుచున్నాను కాని ఆ జ్ఞానము లౌకికమైనది కాదు నశించడి లౌకిక పాలనా శక్తులది కూడా కాదు నేను రహస్యముగా ఉన్న దేవుని జ్ఞానమును బోధించుచున్నాను అది మరుగైయుండెను లోక సృష్టికి పూర్వమే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను ఈ లౌకిక పరిపాలకులు ఎవరికి ఈ జ్ఞానమును గూర్చి తెలియదు వారికి తెలిసియున్నచో మహిమాన్వితుడగు ప్రభువును సిలువ వేసడి వారు కారు కాని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా ఎవడును ఎన్నడును కనినదియు వినినదియు ఎన్నటికైనను సంభవింపగలదని ఎవడును భావింపనిదియు అగుదాని తనను ప్రేమించు వారికై దేవుడు సిద్ధమనర్చెను కాని తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యమును వెల్లడించెను ఆత్మ అంతయును వెతుకును దేవుని సంకల్ప అగోచరమగు లోతులను కూడా వెతుకును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ముప్పై ఏడవ వచనము వరకు నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు రద్దుచేయవచ్చితినని తలంపవలదు నేను వచ్చినది వానిని సంపూర్ణ మునర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములు ఒక అల్ప అక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరునని నొక్కి ఒక్కానించుచున్నాను కాబట్టి ఎవడు ఈ ఆజ్ఞలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించును అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించును అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధికుడుగా పరిగణింపబడును ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసేయుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను నరహత్య చేయరాదు నరహత్య కావించువాడు న్యాయాధిపతి తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు వినియున్నారు గదా నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా తన సహోదరినిపై కోపపడువాడు తీర్పునకు గురియగును తన సహోదరిని వ్యర్ధుడా అనువాడు న్యాయసభ తీర్పునకు గురియగును భ్రష్టుడా అనువాడు నరకాగ్నిలో మృగ్గును కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సహోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్పృహించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టిపోయి నీ సహోదరినితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము నీపై నీ విరోధి వేద్యము తెచ్చి నిన్ను న్యాయాధిపతి వద్దకు కొనిపోవునప్పుడు మార్గమధ్యముననే అతనితో సత్వరము సమాధానపడుము లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను చెరలో వేయించును నీవు చెల్లించవలసిన రుణములు కడపటి కాసు చెల్లించే వరకు నీవు చెరసాలులోనే ఉందువు వ్యభిచరింపరాదు అను శాసనమును మీరు వినియున్నారు గదా కానీ నేనిప్పుడు నొక్కి వక్కానించిన దేమన కామేక్షతో పరాస్త్రీని పరికించు ప్రతి వ్యక్తి ఆమెతో మనస్సున వ్యభిచరించినట్లే కనుక నీ కుడి కన్ను నీకు పాపకారణమైనచు దానిని పెరికి పారవేయుము నీ దేహమంతయు నరక పాలగుట కంటే నీ అవయములలో ఒకదానిని కోల్పోవుట మేలు నీ కుడి చెయ్యి నీకు పాపకారణమైనచు దానిని నరికి పారవేయుము నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయములో ఒక దానిని కోల్పోవుట మేలు తన భార్యను విడువనించువాడు విడాకుల పత్రమును ఇయ్యవలేను అని మీరు వినియున్నారు గదా నేనిప్పుడు చెప్పునదేమనగా వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడునాడు ప్రతి వ్యక్తి ఆమెను వ్యభిచారిణి చేసినవాడగును అట్లు విడనాడబడిన స్త్రీని వివాహమాడినవాడు ఆమెతో విభచరించిన వాడగును నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్పవలియును అని పూర్వీకులకు చెప్పబడినది మీరు వినియున్నారు కదా కాని నేనిప్పుడు మీతో చెప్పునదేమనగా మీరు ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనకూడదు పరలోకముపై ఒట్టు పెట్టుకొనినారదు ఏలనా అది దేవుని సింహాసనము భూలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు ఏలయన అది ఆయన పాదపీఠము ఎరుషులేముపై ఒట్టు పెట్టుకొనకూడదు ఏలయన అది ఆ మహారాజు నగరము నీ తల వెంట్రుకలను ఒక్కదానినైనను నల్లగా గాని లేక తెల్లగా గాని చేయజాలని నీవు నీ తలపైన ఒట్టు పెట్టుకొనకుము మీరు చెప్పదలచినది అవును కాదు అను వాణితో సరిపుచ్చుకొనవలేను అంతకు మించిన పలుకులు దుష్టుని నుండి వచ్చినవి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక